श्री माता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुज्जता ओम श्री मात्रे नमः। राखी पूर्णिम रक्षाबंधन अंटू उंटां कदा अदे जंजाल पूर्णिम अनेकूड चेप्तू उंटारु। कारणमेमिटी जंजमु धरिंचेटटुवंटि आचार सांप्रदायालु उन्न वाळ्ळु आ रोजुन पात जंजान्नि తీసివేసి కొత్తది ధరిస్తారు సుమా, అందువల్ల జంజాల పూర్ణిమ అని ఒక పేరుంది. ఈ రాఖీ పూర్ణిమ రక్షాబంధన్ అనడానికి కారణం ఏంటంటే రాఖీ అంటే రక్ష. ఎలాంటి రక్ష? అన్నతమ్ములు ఇద్దరు బాగుండాలని సోదరి కట్టేటటువంటి దీవెనల రక్ష. అలనాడు సుభద్రాదేవి బలరామకృష్ణులకి బలరాముడికి ఆ తర్వాత కృష్ణ పరమాత్మకి కట్టేదట. అందువల్ల ఇప్పటికి కూడా పూరిలో బలరాముడికి కృష్ణుడికి ఆ బలభద్రుడైనటువంటి ఆయనకి సుభద్రాదేవికి ముగ్గురిని పూజిస్తూ ఉంటారు. అన్నా చెల్లెళ్ళ యొక్క అనుభూతి అనుబంధం కూడా పూరి యొక్క దేవాలయ సందర్శనం తర్వాత మనకి అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ద్రౌపదీదేవి కూడా కృష్ణ పరమాత్మని అన్నగా భావించి రక్ష కట్టిందని, ఇంకా చెప్పాలంటే గనక త్రేతాయుగంలో కూడా శాంతాదేవి వచ్చి ఆయన ఆవిడ భర్త అయినటువంటి ఋష్యశృంగుడితో కూడి వచ్చి దశరథ మహారాజు ఇంట నివసించిన తర్వాత పుత్రకామేష్టి యాగం సిద్ధించి పుత్రులు కలిగారని, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అవ్వడానికి యొక్క శాంతాదేవి కూడా ఒక ముఖ్యమని, ఈనాటికి కూడా శ్రీరాముని సోదరైనటువంటి శాంతాదేవిని శాంత సీత జూదమాడుచుండగా చూస్తమే అన్నట్లుగా ఆ యొక్క వివాహ సమయంలో ఆ శాంతాదేవిని సీతాదేవిని కూడా తలుస్తూ ఉంటారు. అలాగా ఈ రాఖీ రక్షాబంధనం అంటే సోదర సోదరీమణుల మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధానికి, ప్రేమతత్వానికి, తర్వాత నిజంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు ఆ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నా మర్చిపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా సరే గుర్తు చేసుకోవాలి సుమా అన్నట్లుగా ఈ విధంగా రాఖీ పూర్ణిమ జరుపుకుంటూ ఉంటారు. ఇంకొకటి కూడా ఉంది, వామనావతారంలో బలిచక్రవర్తట వామనుడికి 3 అడుగులు అడిగితే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఆ బలిచక్రవర్తి ఒక్కడుగు చూస్తే వామనుడు ఎక్కడ పెట్టాడు? మొత్తం అండ పిండ బ్రహ్మాండం అంతా ఒక్కడుగు, భూమండలం అంతా ఒక్కడుగు, 2 అడుగులు అయిపోయాయి. ఇంకోటి ఏమిటంటే బలిచక్రవర్తి తన శిరస్సు చూపిస్తే ఆయన్ని అయితే బలిచక్రవర్తిని పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణమైందని, అప్పుడు వెళ్ళిపోయినప్పుడు నారాయణుడు గట్టిగా పట్టుకొని బలిచక్రవర్తి నువ్వు నా దగ్గరే ఉండాలన్నట్ట. అంటే అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి బలిచక్రవర్తికి ఒక రక్ష కట్టి అన్నా నా భర్తని నాకు విడువు సుమా అని కోరిందట. అలా కూడా ఒక కథ ఉంది. అందువల్ల ఇది ఏమిటంటే ఈ రక్షాబంధనం అనేది అన్నా చెల్లెళ్ళ యొక్క ప్రేమకి, అభిమానానికి, ఆత్మీయతకు, ఆ తర్వాత అదృష్టానికి కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్నట్లుగా ఆ అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ మీరు బాగుండాలనే ఆనందంతో కట్టేటటువంటి రక్షాబంధన్. ఆ తర్వాత ఇంకొక కథ కూడా ఉంది మన పురాణాల్లో చూసినట్లయితే, సతీదేవి యుద్ధానికి వెడుతున్నటువంటి ఇంద్రుడికి ఒక రక్ష కట్టిందట. అందువల్ల భార్య భర్తకి విజయంతో తిరిగి రమ్మని కట్టే విజయ రక్షలు కూడా ఉన్నాయి సుమా అనే విషయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మన భార్యాభర్తల అనుబంధానికి కూడా ఈ రక్ష అనేది భగవంతుని యొక్క అనుగ్రహం సుమా అనేది సచి ఇంద్రులు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి యుద్ధ భయం లేకుండా భర్తకి కట్టిందన్న విషయం కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఉత్తరాదిన జరిగేటటువంటి గొప్ప పండుగ, విశిష్టమైన పండుగ రక్షాబంధన్. కానీ ఇప్పుడు మన దక్షిణాదిని కూడా చాలా చక్కగా వైభవోపేతంగా రాఖీ పండుగ వచ్చిందే అంటే కనుక పిల్లలు పెద్దలు అందరూ పసివాళ్ళు అయిపోయి చక్కగా చేసుకునేటటువంటి చక్కనైన పండుగ. ఈ పండుగలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలుసుకోవడం, బహుమతులు ఇచ్చుకోవడం, స్వీట్లు పంచుకోవడం, తీయ తీయని నోటితో తీయ తీయని కబుర్లు చెప్పుకోవడం, అందరూ కూడా ఆనందంగా ఉండడం, సంతోషం పంచుకోవడం, ఇవన్నీ కూడా మన తెలుగునాట
చాలా చాలా ప్రసిద్ధి చెందింది. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రక్షాబంధనం రోజున ఎప్పుడైతే సూర్యోదయానికి మనకి పౌర్ణిమ ఉన్నటువంటి గడియలు చూసుకుని అప్పుడే మనము రక్షాబంధన పండుగ చేసుకోవాలి. ఆగస్టు 12వ తారీఖున రక్షాబంధన పండుగ మరందరం జరుపుకుందాం. మరి శ్రీమత్రే నమః.